రైట్ లేటెస్ట్ న్యూస్ చూస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు రాజమండ్రి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ని నెల రోజుల పాటు మూసివేయబోతున్నారు. మరమ్మతుల పేరుతో ఈ రైలు బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని మూసివేసే ప్రయత్నం చేస్తున్నారు తాత్కాలికంగా. అసలు 2 కోట్ల 10 లక్షల కోట్ల రూపాయలతో ఈ మరమ్మతులు సాగుతున్నాయంటూ కూడా గవర్నమెంట్ చెప్తున్న నేపథ్యంలో అసలు ఈ బ్రిడ్జిని తాత్కాలికంగా నిలిపివేయడానికి గల కారణం ఏంటి? అంటే దీంట్లో ఏదన్నా రాజకీయ కోణం ఉందా, లేదా రాజకీయ వ్యూహం ఏదన్నా ఉందా అని మనతో మాట్లాడేందుకు మా సీనియర్ జర్నలిస్ట్ నాగఫణీంద్ర గారు ఉన్నారు. నాగమణీంద్ర గారు నమస్తే అండి. నమస్తే నాగమణీంద్ర గారు. ఈ కొవ్వూరు నుంచి రాజమండ్రి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని నెల రోజుల పాటు తాత్కాలికంగా మూసివేయబోతున్నారంటూ కూడా ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో 2 కోట్ల 10 లక్షలతో మరమ్మత్తు పనులు కూడా మేము ప్రారంభిస్తున్నామని చెప్తున్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చే నెల 26వ తేదీ వరకు కూడా తాత్కాలికంగా ఈ బ్రిడ్జ్ అనేది మూసివేస్తున్నాం అంటూ ప్రకటించిన నేపథ్యంలో దీంట్లో ఏదన్నా రాజకీయ కోణం ఉందా, లేదు నిజంగానే మరమ్మతుల కోసమని ఈ బ్రిడ్జ్ని తాత్కాలికంగా మూసివేస్తున్నారంటే ఏం చెప్తారు? అంటే వాస్తవంగా అయితే ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్య ఇది. ఎప్పటి నుంచో సమస్య ఉన్నప్పుడు ఏం చేయాలంటే, సమస్య ఉన్నప్పుడు సమస్యను పరిష్కారం చేయాలి తప్ప, మనకు అవకాశం వచ్చినప్పుడు, మనకు అవసరం వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కారం చేస్తే దాన్ని వేరే రకంగా ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు రాజమండ్రి దానికి సంబంధించింది కూడా ఈ బ్రిడ్జ్ పనుల మరమ్మతులది కూడా అదే రకమైనటువంటి పని. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎప్పుడో ఎంతో కాలంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ, లేదంటే మిగతా ప్రతిపక్షాలు కానీ గతంలో చెప్పు ఉన్నాయి, ఇప్పుడు సమస్య వస్తుంది కాబట్టి దీన్ని మరమ్మతులు చేయించండి అని చెప్పేసి అని చాలా సందర్భాల్లో చెప్పున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 4 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇప్పటి వరకు దాని గురించి పట్టించుకోలేదు. నిన్నగాక మొన్న చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసి సెంట్రల్ జైల్లో, రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు. అంటే రాజమండ్రి సెంట్రల్ జైలుకు దీనికి దాదాపు దగ్గర ఉంటుంది. అంటే దగ్గర ఉంటుందని అంటే, ఇప్పుడు ఒకవేళ ఇప్పటికిప్పుడు ఆయన కనుక బెయిల్ వచ్చి, లేదంటే క్వాష్ పిటిషన్ కొట్టేసి ఆయన కనుక బయటకు వస్తే ర్యాలీ ఇక్కడి నుంచే చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా అంటే రాజకీయ కోణంలోనే ఇది చేశారనడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. రాజకీయ కోణంలోనే ఇప్పుడే ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది కూడా ఒక ప్రశ్న. ఎందుకోసం అని అంటే, 4 ఏళ్ళ నుంచి వాళ్ళకి చేయాలనేటటువంటి చిత్తశుద్ధి ఉంటే, ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనుక ఉంటే 4 ఏళ్లలో ఎప్పుడో చేయొచ్చు, ఒక నెల రోజుల సమస్య కాదు. లేదు ఈ ఇష్యూ అంతా అయిపోయిన తర్వాత, అంటే చంద్రబాబు నాయుడు అరెస్టు, లేదంటే ఈ బెయిల్ రావడము, లేదంటే ఈ కేసు ఏదో ఒకటి తేలిన తర్వాత అయినా కానీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అసలు అంటే నారా లోకేష్ పాదయాత్ర మళ్ళీ రేపటి నుంచి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో, అంటే ఈ పాదయాత్ర ఆ బ్రిడ్జ్ మీదుగా వెళ్తే జనసందోహం కుప్పలు తెప్పలుగా వచ్చే అవకాశం ఉంది జనాలు. సో అంటే గతంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అదే బ్రిడ్జ్ మీద ఎప్పుడైతే పాదయాత్ర చేశారో జనాలు పోటెత్తిన సందర్భం చూసాం కాబట్టి, ఆ రికార్డ్ని లోకేష్ ఎక్కడ బ్రేక్ చేస్తాడో అనే ఉద్దేశంతోనే కక్షపూరితంగా ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దానికి ఇప్పుడు తాత్కాలికంగా మూసివేస్తున్నారనుకోవచ్చా, లేదు నిజంగానే మరమ్మతులు అవసరం అయి చేస్తున్నారనుకోవచ్చు? అంటే ఇక్కడ ఒకవేళ చంద్రబాబు నాయుడికి కనుక బెయిల్ వస్తే ఆ బెయిల్ని సంబరాలు చేసుకుంటూ కూడా కొంతమంది టీడీపీ వర్గాలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఈ ఇక్కడ ర్యాలీ చేపట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో దాన్ని బ్రేక్ చేయడానికి, దాన్ని నిర్వహించేందుకు ఇప్పుడు మరమ్మతు కార్యక్రమాలు ప్రారంభించారంటే ఏం చెప్తారు? అంటే అదే, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో గవర్నమెంట్ 4 ఏళ్ల నుంచి గుర్తురాంది ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చిందనంటే, ఒక రకంగా అదే అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకోసం అని అంటే, రేపు 1వ తారీఖు నిన్న మొన్నటి వరకు కూడా లోకేష్ మళ్ళీ యువగలం కార్యక్రమాలను, అంటే యువగలం పాదయాత్ర మళ్ళీ ఎప్పుడు ప్రారంభిస్తున్నారని చెప్పేసి అనేది ప్రభుత్వానికి స్పష్టమైనటువంటి తేదీ వాళ్లకు తెలియలేదు. నిన్న ఆయన కానీ, లేదంటే ఆయన సన్నిహిత వర్గాలు కానీ ప్రకటించాయి 1వ తారీఖు నుంచి మళ్ళీ లోకేష్ యువగలం కార్యక్రమాన్ని మళ్ళీ ప్రారంభించబోతున్నారు అని చెప్పేసి అనేది స్పష్టంగా ప్రకటించారు. దీంతో 1వ నుంచి ప్రారంభిస్తున్నారు అని చెప్పేసారంటే 30వ తారీఖు లేదంటే 29వ తారీఖు ఆ బ్రిడ్జిని మూసివేసేదానికంటే ఒక 3 రోజుల ముందుగానే మూసివేయాలన్న ఆలోచనతో కావాలనే ప్రభుత్వం ఇది చేసింది అనేది భావించాల్సి వస్తుంది. ఎందుకోసం అంటే, 2 కోట్లు ప్రభుత్వానికి ఎప్పుడైనా ప్రభుత్వ నిధుల్లో నుంచి 2 కోట్లు కేటాయించిన పెద్ద సమస్య అయినటువంటిది కాదు. దాదాపు 2.5 లక్షల బడ్జెట్లో 2 కోట్లు అనేటటువంటి చాలా చిన్న ఇష్యూ అది. అట్లాగే నెల రోజుల కార్యక్రమాల్లో ఒకవేళ మేము చేయాలనుకుంటున్నాం అని చెప్పేసారంటే, ప్రజలను కన్విన్స్ చేసి మేము ఫలానా మరమ్మతు పనులు చేయాలను
అనుకుంటున్నాం కాబట్టి మీరు సహకరించండి అని చెప్పేసి అనేది ముందుగా చెప్పేసి వెళ్తే దాన్ని కూడా ఎవరో అబ్జెక్షన్ చెప్పరు కానీ ఇప్పుడున్న ఇప్పుడు ఇప్పటికిప్పుడు అంటే మొన్న చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి 16 రోజులు అయింది టీడీపీ వర్గాలు చెప్తున్నట్టుగా జగన్ 16 నెలలు జైల్లో ఉండి వచ్చాడు కాబట్టి చంద్రబాబును కావాలి కనీసం 16 రోజులైనా జైల్లో ఉంచాలని చెప్పేసి అనేది భావిస్తున్నాడు అని అన్నారు ఇప్పుడు వాస్తవంగా కూడా అదే జరిగింది దాదాపు 16 రోజులు రివాలట్ తోటి 17 రోజులు అంటే 17 రోజులు ఇప్పటికి అయిపోయింది కాబట్టి రేపు ఎల్లుండో రేపు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ ఉంది కాబట్టి ఒకవేళ అది కనుక ఓకే అయిందని అంటే 17 రోజులు ఉండేసి వచ్చారు మేము కూడా చేసామని చెప్పేసి అనేది వాళ్ళు ప్రచారం చేసుకుంటారు అనేది కూడా రేపు టీడీపీ వర్గాలు ప్రచారం చేయడానికి అవకాశం ఉంటుంది అదే పద్ధతిలో ఇప్పుడు ఒకవేళ మీరన్నట్టే చంద్రబాబు నాయుడు కనుక బెయిల్ వస్తే ఫస్ట్ వాళ్ళు చేసేటటువంటిది ఇదే కార్యక్రమం ఎందుకంటే అది ఎంతో ప్రాధాన్యత ఉన్నటువంటి ఎంతో పేరున్నటువంటి బ్రిడ్జ్ అది కాబట్టి ఆ బ్రిడ్జ్ మీద వెళ్ళాలని చెప్పేసి అనేది లేదు ఆ బ్రిడ్జ్ మీద ర్యాలీ చేయాలని చెప్పేసి అనేది ఆటోమేటిక్గా టీడీపీ వర్గాలకు ఉంటుంది గతంలో చూసుకున్నప్పటికీ కూడా గతంలో టీడీపీకి రెండు ఉమ్మడి జిల్లాలు అంటే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు టీడీపీకి బలమైనటువంటి క్యాడర్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది గతంలో ఈ ఎన్నికల్లోనే దాదాపు టీడీపీకి తక్కువ ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి తప్ప గతంలో ఎప్పుడు కూడా ఇంత తక్కువ సీట్లు వచ్చినటువంటి లేదు దాదాపు రెండు జిల్లాలో కలిపి 28 ఎమ్మెల్యే సీట్లు ఉంటాయి 24 సీట్లు వైసీపీ గెలిచింది కేవలం 4 సీట్లు మాత్రమే ఒక సీటు జనసేన ఉన్నటువంటి వ్యక్తి గెలిచాడు ఇంకొక 3 సీట్లు టీడీపీ గెలిచింది అంటే ఇంత తక్కువ సీట్లు కూడా ఎప్పుడు రాలేదు కాబట్టి గతంలో ఉన్నప్పుడు అంటే జగన్ కూడా ర్యాలీ చేశాడు జగన్ ఎన్నికల కంటే ముందు ర్యాలీ చేసినప్పుడు కూడా దాదాపు లక్షలాది మంది ఈ బ్రిడ్జ్ మీద వచ్చారు అంటే అటువంటిది మళ్ళీ నేను చేసినటువంటిది నాకున్నటువంటి దీన్ని మళ్ళీ వీళ్ళకు రావద్దు అని చెప్పేసి అనే దాంతో కూడా చేసి ఉండొచ్చు అనేది టీడీపీ వర్గాలు భావిస్తే వాస్తవంగా చూసుకుంటే అదే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది కూడా ఈ యొక్క ఈ 2 కోట్లను కేటాయించి దాదాపు 4 రోజులు ఈ దీన్ని అంటే వాటి వాయిదా వేయడం కోసం అని చెప్పేసి అనేది కూడా భావించవచ్చు ఓకే ఈ బ్రిడ్జ్ని మరమ్మతుల పేరుతో ఒక 4 రోజుల పాటు నిలిపివేయబోతున్నారు మరి రాకపోకలకి ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయంగా ఏ బ్రిడ్జి వైపు రాకపోకలు సాగించే అవకాశం కల్పిస్తున్నారు అంటే పూర్తి స్థాయిలో వెహికల్స్ మొత్తాన్ని కాకుండా కొంతమేరకు అంటే కొంతమేరకు ఎక్కడైతే రోడ్డు వేసేటప్పుడు ఏమైతే ఒక సైడు రోడ్డు వేస్తున్నప్పుడు ఇంకొక సైడ్ ఎట్లయితే బ్లాక్ చేస్తారో ఆ పద్ధతిలో చేసి 3-4 లేదంటే వాహనాలు ఎక్కువ మొత్తంలో వాహనాలు పోవడానికి కానీ లేదంటే ఎక్కువ సంఖ్యలో ప్రజలు పోవడానికి కానీ అటువంటి రెస్ట్రిక్షన్స్ పెట్టి దీంట్లో ఉండడానికి ఉంటుంది తప్ప పూర్తి స్థాయిలో కనుక మూసివేస్తే అంటే ఇంత పెద్ద బ్రిడ్జిని పూర్తి స్థాయిలో మూసివేస్తే వచ్చేటటువంటి ఇబ్బందులు చాలా ఉంటాయి ఆల్టర్నేటివ్ చూసేటటువంటి అవకాశం కూడా ఉండదు కాబట్టి కావాలని చెప్పేసరికి పూర్తి స్థాయిలో మూసేయకపోయినప్పటికీ కూడా మరమ్మతుల పేరుతోటి పూర్తి స్థాయిలో మూసేస్తున్నామని చెప్పేసరికి చెప్పడానికి ప్రభుత్వం చూస్తుంది ఓకే ఓకే నాగమణీంద్ర గారు థ్యాంక్ యూ